ఇవాళ ప్రజలు అడుగుతా ఉన్నారు గత 2.5 సంవత్సరాలుగా ట్యాక్సులు పెంచారు సెస్సుల్లో మా దగ్గర వసూలు చేశారు రోడ్లు 4 అడుగులు 5 అడుగులు గుంతలలో ఏ విధంగా ప్రయాణం చేయాలని అడుగుతా ఉన్నారు రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా ప్రజలకు నరకం కనబడతా ఉంది ఇవాళ భారతదేశం మొత్తం భారత దేశంలో అతి ఎక్కువ పెట్రోల్ డీజిల్ ఉన్నటువంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా ఉంది దేశంలోనే పెట్రోల్ డీజిల్ అత్యధిక రేటు తో అమ్ముతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజల మీద భారం పడకుండా ప్రభుత్వమే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధరల్ని ప్రభుత్వ ఖజానా మీద పెట్టుకొని ప్రజల మీద పడకుండా కాపాడితే ప్రజల్ని ఇవాళ వైసీపీ ప్రభుత్వ అసమర్థత విధానాల వల్ల ప్రజలు నష్టపోతా ఉన్నారు ప్రజలు కష్టపడుతున్నారు ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు ఇది వాస్తవమా కాదా అని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం 50 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ 105 రూపాయలు ఎందుకయింది ఎప్పుడైంది ఎలాగైంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ 110 రూపాయలు ఏ విధంగా అయింది ఇవాళ అత్యధిక శాతం ట్యాక్స్ ను ఏపీలో వసూలు చేస్తా ఉన్నారు భారతదేశంలోనే అతి ఎక్కువ పెట్రోల్ డీజిల్ అమ్ముతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందంటే దీనికి కారణం ఎవరు దానికోసమే తెలుగుదేశం పార్టీ రేపు 28వ తారీఖు అన్ని నియోజకవర్గాల్లో జిల్లా హెడ్ క్వార్టర్స్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ మండల హెడ్ క్వార్టర్స్ లో పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమాలకు పిలుపునిచ్చాం కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే మూర్ఖంగా పెట్రోల్ డీజిల్ మీద సెస్సులు పెట్టి ట్యాక్సులు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించి ధరలు తగ్గించేంత వరకు ప్రజలకు అండగా ఉండటానికి తెలుగుదేశం పార్టీ రేపు చేపట్టబోయే నిరసన దీక్షల్లో ప్రజలు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తామన్నాం ఎందుకంటే ఇవాళ నిత్యావసర సరుకు ధరలన్నీ మండిపోతా ఉన్నాయి 50 రూపాయలు ఉన్న కందిపప్పు 150 రూపాయలు అయిపోయింది 50 రూపాయలు ఉన్న మంచి నూనె 160 రూపాయలు అయిపోయింది ఉప్పు పప్పు బియ్యం చింతపండు నూనె గ్యాస్ కరెంటు పెట్రోల్ డీజిల్ అన్నీ కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ రాష్ట్రంలో సామాన్యుడు బతికే పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వంలో లేదు అనే విషయానికి ఈ సందర్భంగా ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారు మహిళలు కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు కార్మికులు పనులు లేక చిరు వ్యాపారులు వ్యాపారులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళందరికీ మద్దతుగానే తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేంత వరకు అలాగే నిత్యావసర సరుకులు ధరలు తగ్గించేంత వరకు తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగా పోరాటం కొనసాగిస్తాం వైసీపీ అధికారంలో రానప్పుడు ఒక మాట చెప్పింది ఆ రోజు ప్రజల మీదకి ధరల భారం పెరగకుండా ధరలు ఎప్పుడైనా పెరిగితే 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి ధరల భారాన్ని ప్రజల మీదకి మళ్లకుండా చేస్తామని ఆ రోజు మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చినాక
ఏరు దాటి నాకు తెప్ప తగలేసినట్టుగా ఇవాళన్నీ కూడా మర్చిపోయారు. తెలుగుదేశం ప్రభుత్వంలో సామాన్యుడు బతికే పరిస్థితి ఉండేది, కార్మికుడు బతికే పరిస్థితి ఉండేది, చేతి నిండా పని ఉండేది, జోబు నిండా డబ్బు ఉండేది. ఇవాళ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ 2.5 సంవత్సరాల్లో భవన రంగం, నిర్మాణ రంగ కార్మికులు, అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులు, ఆటో కార్మికులు పస్తులతో కాలం గడుపుతున్నారంటే ఈ వైసీపీ ప్రభుత్వ అసమర్థ పరిపాలన విధానాల వల్ల కాదా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కేరళలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల మీద భారం పడకుండా 6 రూపాయలు తగ్గించింది. ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం 8 రూపాయల లీటర్ కి ప్రభుత్వమే భరిస్తూ ప్రజల మీద భారం పడకుండా చేసింది. కానీ ఇక్కడ ధరలు పెంచడంతో పాటు అదనపు సెస్సులు, ట్యాక్సులు వేసి ఇస్తారీతిన ప్రజల్ని బాధేస్తా ఉన్నారు. దీని మీదే తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తా ఉంది. వెంటనే ఈ ప్రభుత్వం ఆకాశానంటిన డీజిల్, పెట్రోల్, నిత్యావసర ధరల సరుకులు తగ్గించేంత వరకు తెలుగుదేశం పార్టీ ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం, ఉద్యమం చేస్తాం. రేపు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.